శ్రీ గురుభ్యన రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటవ తేదీ గురువారంతో ప్రారంభమై పదిహేనవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఈ తొలి పక్షంలో ధనస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లలో చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్కి వస్తే ఒకటవ తేదీ ఉదయం దగ్గర నుంచి ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయమంతా కూడా ఇది ఉద్యోగ విషయాల మీద కావచ్చు వ్యాపార విషయాల మీద కావచ్చు ఆరోగ్య విషయాల మీద కావచ్చు చేసిందే చేస్తున్నా ఏమిటిరా బాబు ఎంతకాలం ఇట్లా అనేటువంటి బాధ కొంత ఎక్కువగా ఉంటుంటుంది ఒక్కోసారి మనసంతా కూడా కష్టపడుతుంటుంది ఈ వీటి గురించి ఆలోచించే సమయంలో సంతానం సంబంధించినటువంటి అవేదో కొన్ని సమస్యల్లాగా వాళ్ళు ఏదో కొన్ని కోరికలు చెప్పటం ఆ కోరికని నెరవేరలేకపోవటం ఇక దానికోసం కొంత డబ్బు ఖర్చు చేయాలిసా డబ్బు ఖర్చు చేయాలంటే అది ఒకటో తేదీ ఫస్ట్ వీక్ ఖర్చులు ఎన్నో ఉంటాయి కొంతమంది జీతం రావచ్చు జీతం రాకపోవచ్చు లేక ఉద్యోగంలో సమస్యలు వచ్చి రాజీనామా చేసి ఇంట్లో ఉండొచ్చు సమస్యలు అనేవి ఎన్నో ఉన్నాయి కనుక కొంత కూడా విసుగ్గా ఉంటుంది ఈ టు దట్ ఆరోగ్య విషయాల్లో మనసంతా కూడా అదో అల్లకల్లోలంగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది ఇవి ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఒక రెండు మూడు సమస్యలు చేతిలో డబ్బులు లేవు ఆ చేతిలో ఎప్పుడైతే డబ్బులు లేవో వెంటనే ఆ సమస్య ఏదో తలనొప్పి వచ్చిందనుకో ఇంకా హెడేక్తో స్టార్ట్ అవుతుంది ఈ లోపల ఆ పిల్లలు ఎవరో ఒకరు ఏదో అన్నారు ఇంకా మొదలవుతుంది అది చూస్తే అక్కడ లేదు ఇక్కడ చూస్తే ఇది లేదు ఇక్కడ చూస్తే అది లేదు ఇంకా వరుసగా అన్నీ ఒక పేపర్ తీసుకుంటే అన్ని మైనస్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవాల్సి వస్తుంది కనుక ఆ విధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది కనుక మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఐదో తేదీ దాకే కొంచెం ఐదో తేదీ వరకు ఉంటే కొంచెం గాలి పీల్చుకున్నట్టు అవుతుంది మంచి రెస్పాన్స్ తర్వాత వస్తుంది అయితే మూడవ తేదీ సాయంకాలం సమయంలో మాత్రం కొంచెం ఆవేశం తెచ్చుకోవద్దు ఏదైనా కొంచెం ధైర్యంగా ఉండండి అంటే మూడవ తారీఖు ఆ రోజు శనివారం అయింది శనివారం నాడు సాయంత్రం ఏ నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఈ చిన్న చిన్న విషయాలు కూడా కొంతమంది ఆవేశపడుతుంటారు కంట్రోల్ తప్పిపోతారు కనుక అలాంటి కంట్రోల్ తప్పవద్దు కొంచెం ఆనందంగా మాట్లాడండి సమయస్ఫూర్తిగా మాట్లాడండి ఇతరులతో కలుపుకొని పోవటానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్కి వస్తే ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలతో మొదలై పదవ తేదీ రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాలతో ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది ధూమ్ ధామ్ బ్రహ్మాండం అసలు ఊహించని లేకుండా ఉంటుంది ఊహ మరి ముందు చూస్తేనేమో బ్రహ్మాండంగా ఉండే పరిస్థితులంతా తారుమారైనట్టుగా ఉన్నాయి అక్కడ బ్రహ్మాండం కనబడదు పరిస్థితులన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమైంది ఆ పరిస్థితులు ఎటుపోయినా ఏమో మొత్తం మీద ఇప్పుడు బ్రహ్మాండం బ్రహ్మాండమైపోయింది కనుక ఇప్పుడు కూడా చీకటి వెలుగులు అంతే జీవితం అంతా రెండు రోజులు బాగుంటే రెండు రోజులు బాగుండదు చంద్రుడు తిరుగుతూ ఉంటాడు సో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నాలుగు రోజులు కూడా వివాహం కానిటువంటి వారికి కొన్ని మంచి సూచనలు అనుకుంటాయి వ్యాపారం చేసేటువంటి వారికి మరికొన్ని అధికంగా సూచనలు వస్తుంటాయి ఇక దంపతులుగా ఉండేవారిక ఓహ్ ఇంకా వాళ్ళని పట్టని అలవి కాదు పట్టలేం కూడా వాళ్ళ మనసుల్లో మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి అలాగే ప్రమోషన్ కోసం సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేవారికి వారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఇది ఫలాంటి చోట వ్యతిరేకం ఉంది అనేటువంటి టాపిక్ ఎక్కడా కనపడదు అంతా కూడా అనుకూలంగానే జరిగిపోతుంటుంది ఇది ఫుల్లీ ఫేవరబుల్ అయితే ఈ పక్షంలో ఈ ధనుసు రాశి వారికి మధ్య భాగం మాత్రమే హైలైట్ మొదటి ఐదు రోజులు కొంచెం మైనస్ ఉంటుంది తర్వాత ఐదు రోజులు కొంచెం మైనస్ మధ్యలో ఉంది మాత్రం డబుల్ ప్లస్ అనమాట ఇది అందుకే అనాల్సి వచ్చింది నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్కి వస్తే పదవ తేదీ రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల దగ్గర నుంచి పదిహేనవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం ఏంటంటే ఇది కొద్దిగా విసుగు ఎక్కువ కొంచెం ఓర్పు ఉండాలి ఓర్పు లేకపోతే ఏదో అంత గందరగోళంగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది కొంతమంది పనులు చేస్తుంటారు చాలా ఓర్పుగా చేస్తారు ఎక్కడ వచ్చి చిన్న సమస్య వచ్చింది అనుకో కొంతమంది అయితే అది వదిలేసేసి వెళ్ళిపోయి సినిమా పోదామనో లేకపోతే ఒక టీవీ కార్యక్రమం చూద్దామనో ఏదో అనుకుంటారు కానీ కొంతమంది అలా ఉండరు ఎక్కడ లోపం జరిగింది కాకపోతే వెళ్తారు ఒక మంచి కాఫీ చాయ్ తాగుతారు మళ్ళీ వచ్చి కూర్చుంటారు రిలాక్స్ అయ్యి కనుక ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఐదు రోజుల్లో ఎక్కడో బోల్తా కొట్టేశారు అంటే అంకెలు తప్పులు పడ్డాయా లేక మీ మనసు తప్పుగా ఆలోచన చేసిందా ఏమన్నా మీరు ఏమన్నా వేసే పేపర్స్ పంపే టైంలో ఎక్కడో ఒక పేపర్ మిస్ అయిందా ఏదో మొత్తం మీద కొంతవరకు మానవ తప్పిదం అనేది జరిగింది ఆ మానవ తప్పిదం జరిగిన కారణంగానే అంతే అంత సమస్య వచ్చేసింది సో ఒక్కొక్కసారి ఏమిటంటే మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది మనం సెల్ ఫోన్ మ్యూట్లో పెట్టుకుంటాం అది ఏదో డిస్టర్బ్ లేకుండా ఉంటుందని ఆ సమయంలో ఎవరో ఒక ముఖ్య వ్యక్తి కాల్ చేశాడు అది పక్క రూమ్లో ఎక్కడ ఉంది మీకు వినపడదు చూసారా ఇప్పుడు ఇది మానవ తప్పిదం కాదు ఏదో స్విచ్ ఆఫ్ చేయలే కొంచెం మ్యూట్లో పెట్టాం ఒక ముఖ్య వ్యక్తి కోసం మనం ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఆ వ్యక్తి ఫోన్ చేశాడు రెండు సార్లు చేసాం మూడు సార్లు చేశాడు మ్యూట్లో ఉంది చూసారా కనుక ఈ సమయంలో ఏమిటంటే మీరు సెల్ ఫోన్స్ వీలైనంత వరకు మ్యూట్లో పెట్టుకోకండి అందుకు చెబుతున్నా ఒక మంచి అవకాశం ఎదురు రావచ్చు అవకాశము మీరు ఎంతకాలం కోరుకునే అవకాశం ఉండొచ్చు ఏమండి మీరు ఫలాని పద్దెనిమిది తారీఖు ఇరవై తారీఖు ఫలాం చూడండి లేకపోతే ఇదండి వ్యవహారం అదండి ఇదిగోండి అడ్రస్ నోట్ డౌన్ చేసుకుని నెంబర్ ఇస్తున్నాను అది ఏదో సమాచారాలు వస్తుంటాయి కనుక ఎప్పుడైతే అలాంటి సమాచారాలు రాలే రాలే మ్యూట్లో ఉంటే కనుక అది కొంచెం జాగ్రత్తగా గమనించి కొంచెం బాధ లేకుండా కొన్ని కొన్ని విషయాన్ని మర్చిపోకుండా పేపర్ మీద నోట్ డౌన్ చేసుకుంటూ చిన్నపాటి ఆరోగ్య లోపాలు ఏదైనా ఉంటే వైద్యులకు చూపించుకుంటూ వైద్యులు చూపించుకోవాలన్నా మంచి కష్టం ఎక్కడికి వెళ్ళాలంటే భయం ఎక్కడ ఎట్టించి ఏ కోవిడ్ ఎట్టి వస్తుందని భయం ఏది ఏమైనప్పటికీ నిరుత్సాహం వద్దు ధైర్యంగా ఉండండి ఐదు రోజులు కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతాయి దాని తర్వాత రెండవ పక్షంలో మొదటి వచ్చి ఐదు రోజులు అప్పుడు మరొక లాగా ఉంటుంది కనుక హ్యాపీగా ఎంజాయ్ చేయండి కొంచెం సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ కూడా చిరుబురులాడకుండా విసుగు తెచ్చుకోకుండా పని మీద ఆసక్తి పెట్టండి ముఖ్యంగా గమనించాల్సింది ఐదు రోజుల్లో కొంచెం సోమరతనం అనేది వస్తుంటుంది కనుక పని ఆగిపోతుంది అందువల్ల పని ఎక్కడ ఆగిందో కూడా అర్థం కాదు అందులో సోమరతనం లేకుండా యాక్టివ్గా ఉంటూ సమస్య ఎక్కడుందో గమనించి దాన్ని ముందుకు తీసుకొని పోగలిగితే నెక్స్ట్ ఫైవ్ డేస్ మరో ధూమ్ అని మాత్రం గమనించాలి శుభం